సిఆర్పిసి పోయింది, వైసీపీసి వచ్చేసింది. క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్ పోయి వైసీ ప్రొసీడ్యూర్ కోడ్ కిందకు వచ్చేసింది. దుర్మార్గంగా ఉంది ఇది. ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. ఆయన మంత్రి గారికి ఎంత ముద్దంటే ఎంతమందిని కొట్టే ఒక గిరిజన్ కుర్రోడు వైసీపీ వాళ్ళ అరాచకాల మీద కంప్లైంట్ ఎస్సీ ఎస్టీ కేసు రికార్డ్ అయిందని, రిజిస్టర్ అయిందని అదే కరిముల్లా కొడితే అనకేపల్లి కుర్రోడు ఇప్పటికీ బ్రెయిన్ పనిచేయదు. ఇద్దరు ముస్లింస్ ఒక దళితుడు చంపేస్తే ఆడనే పెట్టుకుని ఉన్నాడు. ఇక్కడ కరుణాకర్ని కారణమైన వాళ్ళని అరెస్ట్ చేస్తే సిఐ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్. పొదలకూరులో మాత్రం వెంకటాచలంలో ఇద్దరిని చంపినా, పొదలకూరులో ఒకరిని చంపినా ఆడనే పెట్టుకున్నాడు మంత్రి గారి కాన్స్టిట్యున్సీలోనే. ఈరోజు అంటే మనుషుల్ని చంపేసిన వాళ్ళకి ఎంత అండదండలుగా ఎస్పీలు మంత్రులు ఉండాలనేది వైసీపీ గవర్నమెంట్లో అర్థమవుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని అంటే ఆయన తత్వం అది, ఎంతమందిని చంపినా ఆయనకు లెక్కలు అలవాటు కదా వాళ్ళ రాజ్యంలో, రాజారెడ్డి రాజ్యంలో. అది ఈరోజు జరుగుతుంది. మేమేమంటామంటే అయ్యా, దళితుల్ని చంపేసి ఆ సబ్ ఇన్స్పెక్టర్ని జైలుకు పంపించాలా, మరణశిక్ష వేయాలా? చంపేసిన హత్యా నేరం ఇది ఆషామాషి కాదు ఇది. అందుకని వెంటనే నేషనల్ ఎస్సీ కమిషన్ ఎన్క్వైరీ రిపోర్ట్ ఏం రాసిందో ప్రభుత్వం తెప్పించుకోవాలా, హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఇది జస్ట్ చంపినోడే కాదు, అటువంటి వాళ్ళని ప్రోత్సహించి ముగ్గురిని చంపినా పక్కన పెట్టుకొని ఉన్న మంత్రి, ఆ ఎస్పీ, ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ మార్చేసిన హెచ్ఓడి డాక్టర్ మీద, ఆ ఎస్ఐ మీద, వీళ్ళందరి మీద హత్యానార నేరం మోపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం. మీకు ఏమాత్రం మానవత్వం ఉంటే, ఈ ప్రభుత్వానికి సిఆర్పిసి మీద ఏమాత్రం నమ్మకం ఉంటే ఆ పని చేయండి. లేకపోతే ఎంతమందిని చంపుతారా మీరు రాష్ట్రంలో? ఎంతమంది దళితులను చంపుతారు? మీ పార్టీ వాళ్ళు, మీ పార్టీ అగ్రకులాల వాళ్ళు జోలికి ఎవరు పోరుగా? ఎంతసేపు దళితులు, ముస్లింలు, గిరిజనులు, ఇదే పని. అరాచక రాజ్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిపోవటం దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఆయన అనిల్ కుమార్ గారు, అనిల్ కుమార్ యాదవ్, ఇది సెకండ్ ఇష్యూ. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు నా మీద, ఏదో దేవుడికి వచ్చి ప్రమాణం చేస్తా అయ్యా, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కాగానే శాసనసభలో స్పీకర్ సాక్షిగా నిండు శాసనసభలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దేవుడి మీద ప్రమాణం చేస్తారు, భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, మంత్రులు ప్రమాణం చేస్తారు. మీరు చేసే దోపిడీలు, మంత్రులు ఎమ్మెల్యేలంతా దోపిడీలే కదా, దానికి ప్రమాణాలు ఏం లాభము? అందుకని లోకేష్ బాబు చాలా స్పష్టంగా అనిల్ కుమార్ యాదవ్ అండ్ ఆయన బినామీలు లేటెస్ట్గా ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత కొన్నారో, ఎన్ని వందల కోట్ల ప్రాపర్టీ డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు. నువ్వు ప్రమాణం చేస్తే అది మాయమైపోద్దా? నువ్వు నిజాయితీపరుడు అయిపోతావా? అక్కడ ముత్తుకూరులో సర్వేపల్లిలో మంత్రి పాపాల చిట్టా, అవినీతి చిట్టా బయట పెట్టాడు. ఇక్కడ నెల్లూరులో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టా బయట పెట్టాడు. మీకు నిజాయితీ ఉంటే సిబిఐ ఎన్క్వైరీ కోరండి. సిబిఐ విచారణ జరగాలంటే 2 మార్గాలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నా కోరాలా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పరిధిలో ఉన్న కరప్షన్ మీద ఆర్ క్రిమినల్ ఇది మీద, లేదా జ్యుడిషియరీ ఆర్డర్ చేయాలా. అందుకని రాష్ట్రం అధికారంలో మీరే ఉండరు, ఒక మంత్రి, ఒక మాజీ మంత్రి ఇద్దరు పోయి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించండి, కేంద్రానికి లెటర్ రాయండి, సిబిఐ ఎన్క్వైరీ చేయించుకోండి, ఉత్తమ పురుషుల్లాగా బయట రండి. అందుకని ప్రమాణాలు చేస్తూ చేసి చేసి అయిపోయినాయి అయ్యా ప్రమాణాలు. ప్రమాణాలు చేసిన వాళ్ళే కదా కరప్షన్ పెరిగిపోయిందా, ఓట్లు వేసిన వాళ్ళు ఏముంది పాపం అమాయకులు. అందుకని మీ సిట్లు మీకోసం పనిచేస్తాయి, సిట్ వల్ల ఉపయోగం లే. సిబిఐ ఎన్క్వైరీ చేయించుకోండి,
ఎడో మీరేం చెప్పినారు మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు బాబు గారు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఇదే కదా మీరు కూసిందా మీ జగన్ మోహన్ రెడ్డి కూసింది ఇన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు ఏమైపోయింది మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 2 నెలలైంది ఇన్ని లక్షలు బయటికి తీశారా కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండానే వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉంటేనే 43000 కోట్లు సాక్ష్యాధారాలతో సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కోర్టుకి 43000 కోట్లు ఇప్పుడు 2007 2008 ఇప్పటికి ఎంత అయిపోయింది దాన్ని ఎన్ని ఇంతలు ఆస్తి అయిపోయింది ఆ ఒక్క 43000 కోట్లే 2-3 లక్షల కోట్లు అయిపోయింది ఆ రోజు ఉన్న వాల్యూ ఈ రోజు ఉన్న వాల్యూ దానికి సమాధానం చెప్పుకోండి మీరంతా మీ జగన్ మోహన్ రెడ్డి మీరు అందరి నీతివంతులైతే ఎందుకు రాష్ట్రం ఇట్లా అదోగతి పాలు చెల్లింది అవినీతిమయం అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీ హత్యలు మానభంగాలు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే దానికి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కల్పించింది ఎవరు మీ నాయకుడు మీరు